ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏలూరు నియోజకవర్గం 133 బూత్ లో అది జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నా వైపు నేను వీళ్ళందరం కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నాం. అందరూ కూడా ఈరోజు 6 గంటలలోపు ఓటు హక్కును వినియోగించుకుని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని మనం ఉపయోగించుకొని భారతదేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మంచి వాళ్ళు ఎన్నుకొని మన జీవిత కలరాతలు మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సారీ సార్, సార్ అని ఒకసారి ఏం అవ్వలేదు సార్, మీకు ఇబ్బంది అయితే మీరు ఏం కాదు సార్. అన్న వెనకరండి. అందరికీ కూడా నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఏదైతే చెప్తున్నామో ఓటేయాలి, ఓటేయించాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఓటేయాలి. మంచి సమాజం కోసం పాటుపడాలని ఏదైతే నినాదించామో దాంట్లో బాధ్యత గల పౌరుడిగా నేను అభ్యర్థి అయినప్పటికీ కూడా బాధ్యత అందరికీ ఉండాలి అని చూపించడానికి మొట్టమొదటి ఓటు నాది ఏలూరు నియోజకవర్గంలో వేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎండనక అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కనిపించారో వాళ్ళందరూ ఓటేశారా లేదే అనేది ప్రతి పౌరుడు కూడా అడగవలసిన బాధ్యతను తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి వెయ్యాలి అనే ఒక నినాదం మేము ఏదైతే ఇచ్చామో ప్రజలకి మంచి చెడు అనేది తెలుసు. తప్పనిసరిగా ప్రజలందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి అనే నినాదం కూడా మేము ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైతే శుభదినం, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుద్ది, మళ్ళీ రాబోయే రోజులు మన బంగారు భవిష్యత్తుకు బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఊర్ల నుంచి వచ్చారో అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి, అందరూ సమన్వయంతో ఉండాలి, ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.